ఈ దసరా సందర్భంగా నేను అమ్మవారిని పూజించేదొకటే మాట్లాడుకోవచ్చు సమస్యల మీద విమర్శించుకోవచ్చు ప్రజా సమస్యల మీద చర్చించుకోవచ్చు కానీ ఉద్యమాలు కూడా చేయవచ్చు కానీ భాష ఏదైతే మాట్లాడుతా ఉన్నామో ఆ భాష అంగీకార యోగ్యం కాదు ఆ రకమైనటువంటి విమర్శలు ఎక్కడ కూడా మంచి పద్ధతి కాదు ఇది మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది మరింత మన తెలంగాణలో మన తెలుగు రాష్ట్రాలలో అది రోజు రోజుకు క్షీణిస్తుంది దీనిందరూ కూడా దృష్టి పెట్టుకోవాలి వేదిక మీద ఉన్న నాయకులు గాని ఈ సమాజం గాని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మన తెలంగాణ సమాజము ఇప్పటి కూడా గ్రామాలలో కులాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు అది ఏ కులమైనప్పటి కూడా వరుసలు పెట్టుకొని మాట్లాడుకుంటూ ఐక్యమత్యంతో గ్రామాలలో జీవనం కొనసాగించేటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయము మన తెలంగాణలో ఉంది కానీ ఈ రోజు దాన్ని కూడా మర్చిపోయి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శించుకుంటున్నటువంటి విధానము రానున్న రోజుల్లో ప్రజలు అసహించుకునే విధంగా రాజకీయాలంటే ప్రజలు ఈసరించుకునే విధంగా ఈరోజు ఈ రకమైనటువంటి భాషలు మాట్లాడడము ఏమాత్రం ఎవరికి కూడా సమంజసం కాదు కిషన్ రెడ్డి గారు గౌరవ మంత్రి గారు కూడా మాట్లాడి వారు చెప్పినటువంటి మాటను 100కి 100% రాజకీయాల్లో భాష వేరే వాళ్లకు నష్టం కలిగించొద్దు అనేటువంటి భాషకు సంబంధించిన చెప్పినారు తప్పకుండా భాష అనేది రాజకీయ పార్టీలో పరస్పరంగా ఒక సాంప్రదాయ పద్ధతిలో అభివృద్ధి దిశకు సంబంధించి ఉండాలి కానీ భాష పూర్తిగా ఇబ్బంది పడే విధంగా ఉండొద్దని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులలో వారు కూడా మరి అన్ని పార్టీల్లో అటువంటి ఒక మంచి సాంప్రదాయాన్ని తేవడానికి సీనియర్లైనటువంటి దత్తాత్రేయ లాంటి వాళ్ళ పెద్దలు ఎవరెవరైతే ఉద్రేకంగా భాష లైన్ దాటి అది మతం కావచ్చు రాజకీయం కావచ్చు అభివృద్ధి కావచ్చు మతపరంగా కూడా ఉద్రేకాలు కలిగించేటువంటి మాటలు కూడా కావచ్చు అటువంటి అన్నిటినీ నియంత్రించే విధంగా స్వీయ రక్షణలో ఎవరు కూడా మాట్లాడకుండా ఉండే విధంగా అటువంటి ఒక ఎజెండాను కూడా ఈ అలాయిబాల ఎందుకంటే తెలంగాణ ఏర్పడక ముందు తెలంగాణ ఎజెండా ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాజకీయ పార్టీల మధ్యలో ఎటువంటి పరస్పర ఆరోపణల లోపల లైన్ మించొద్దు అనుకునేటప్పుడు మతపరమైన లైన్ మించొద్దు అనుకునేటప్పుడు తెలంగాణ ప్రశాంతంగా బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ సంబంధించినటువంటి గంగా జమున అనే విధానం ఉందో దాన్ని కాపాడుకోవడానికి పెద్దలు దత్తాత్రేయ గారు చొరవ చూపెట్టాలని సందర్భంగా కోరుతూ